జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రహదారి కోసం అధికారులు చేసిన సర్వేలు ప్రజాభిప్రాయ సేకరణ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నాగ్పూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలాల మీదుగా రహదారి ప్రతిపాదించారు. మూడు మండలాల్లోని 14 గ్రామాల్లో 320 ఎకరాలు రోడ్డు కింద కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా తమకున్న జీవనాధారం కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వవోమని స్పష్టం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ హైవే పోతుందని చెప్పి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్. మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా ఏరియల్ సర్వే చేసినామన్నారు. ఇట్లా పోయినా కూడా ఈ భూమిలోకి వెళ్ళిపోతే కొత్తగా రోడ్ వేసుకొని పోతే భూమి 3-4 ముక్కలు కూడా అవుతుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా భూమి ఇచ్చే ప్రసక్తే లేదు, పైసల ముచ్చటం లేదు, భూమి అనేది లేదు. 20 గుంటలు భూమి పోతే అన్ని 20 గుంటలు ఉంటాయి. ఆ బోర్ పోయినాక 20 గుంటలు నాకు ఏం చేసుకోవాలి? నేను ఎట్లా బతకాలి? నా బిడ్డకి ఇవ్వాలి, నేను ఎట్లా బతకాలి? నాకు సాధకకుండా అయిపోయింది. చిన్న భూమి పోతుంది, నేను ఏం చేయాలి? నాకుండబడే 4 ఎకరాల భూమిలో 1 ఎకరం 30 గుంటలు ఉంటుంది, 2 ఎకరాలు 10 గుంటలు పోతుంది. గ్రీన్ ఫీల్డ్ క్యాన్సిల్ అయ్యే ఉద్దేశం ఉంటే బాగుండని అనుకుంటున్నాను. రైతులతో ఏది ఉండదు, రైతులను ముంచి ఈ రోడ్డు తీసుకుపోతారు. ఇదేంటిదంటే దళారులకు పనిచేసే రోడ్డు. దళారులు ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నది. ఇది రైతులకు చేసే విత్తనం అయితే ఏది కాదు. మా రోడ్డు ఒక్కొక్కరు 2 ఎకరాల పోతుంది. 2 ఎకరాల పేరుని మేము ఎట్లా బతకాలి? ఏ విధంగా బతకాలి? మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వం దాని సర్వే తీసుకెళ్ళింది. కానీ మాకు ఈ భూమి దక్క వేరే జీవనాధారం లేదు. మాకు ఇద్దరు పిల్లలు, అది తప్ప నాకు జీవనాధారం లేదు. అది రోడ్ సైడ్ భూమి. ఇప్పుడు మాకు బహిరంగ మార్కెట్ ధర 20 లక్షలు పోతుంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏ మొత్తం మాకు ఉపయోగపడదు. దయచేసి గవర్నమెంట్ అంగీకరించి మాకు ఈ రోడ్ను రద్దు చేసి మమ్మల్ని కాపాడగలరు, లేకపోతే మాకు వేరే గత్యంతరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 టీఎంసీ కాల్వ పనులను నిరసనల మధ్య అధికారులు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేటలో కాల్వ పనులకు భూమి పూజ చేశారు. తమకు పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. కాల్వ పనులను చేపట్టవద్దంటూ అధికారులను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో అధికారులకు నిర్వాసితులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎట్టకేలకు బాధితుల ఆందోళనల మధ్యే అధికారులు కాల్వ పనులకు భూమి పూజ పూర్తి చేశారు.